మజ్లిస్ పార్టీ దూకుడు పెంచిందా? మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్ని అక్బరుద్దీన్ సీరియస్గా తీసుకున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం ఎన్ని చోట్ల పోటీ చేయబోతోంది? ఎంఐఎం పోటీ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? వ్యూహాత్మకంగానే అక్బరుద్దీన్ ఛాలెంజ్ చేశారా? అక్బరుద్దీన్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? వాచ్ ఇట్. రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడానికి వ్యూహాలకు పదును పెడుతోంది. ఇంకోవైపు రెండు దఫాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తోంది. ఇక తెలంగాణలో తన దృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే ఈ మూడు పార్టీలకు ఇప్పుడు ఎంఐఎం గుబులు పుట్టిస్తోంది. అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసి చేసిన వ్యాఖ్యలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లను కలవర పెడుతోంది. ఎంఐఎం అంటే హైదరాబాద్కు పరిమితమైన పార్టీగా అందరూ భావిస్తారు. ఆ పార్టీ కార్యక్రమాలు సైతం ఆ మేరకే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల పోటీ చేసినా ఉనికి చాటుకోలేకపోయింది. దీంతో ఎంఐఎం ఎక్కువగా హైదరాబాద్పైనే ఫోకస్ పెడుతోంది. కేవలం 7 స్థానాలకే పరిమితం అవుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో కనీసం 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అక్బరుద్దీన్ ఓవైసి. 15 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారని బల్లగుద్ది చెప్పారు అక్బరుద్దీన్. ప్రస్తుతం ఎంఐఎం హైదరాబాద్ దాటి పోటీ చేస్తే ముస్లిం ఓటు బ్యాంకు ఎంఐఎం ఖాతాలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కు, తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్కు ముస్లింలు మద్దతుగా నిలిచారు. ఒకవేళ అక్బరుద్దీన్ అన్నట్లు ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు చిల్లులు పడటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. More seats in the coming election, and we come not in the number of 7, but I'll make sure that we come in the number of at least 15 next time by contesting at least 50. I will make sure that my party president agrees for this. ఇక ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీకి ఇది కలిసి వచ్చే అవకాశం లా కనిపిస్తోంది. ఎంఐఎం పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎంఐఎంను సాకుగా చూపెట్టడం వల్ల బీజేపీకి లబ్ధి చేకూరుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 119 స్థానాలు గల తెలంగాణలో 50 స్థానాలు చాలా పెద్ద ఫిగర్ అని, ఎంఐఎం గెలవకపోయినా ఫలితాలు తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం ఎవరో ఒకరి కొంప ముంచడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. దీనంతటికీ కేటీఆరే కారణమనే చర్చ కూడా నడుస్తోంది. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఎక్కువసేపు మాట్లాడుతుండటంతో 7 సభ్యులున్న మీకే ఇంత సమయం ఇస్తే మాకు ఎంత సమయం ఇవ్వాలని కేటీఆర్ అక్బరుద్దీన్ ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న అక్బరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా 15 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారని ప్రకటించారు. దీంతో అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారాయి.